ఆన్లైన్ క్లాసుల పేరిట ఫీజుల దోపిడీ అరికట్టాలన్నారు ఎస్ఎఫ్ఐ బీబీ నగర్ మండల కార్యదర్శి సంధ్యల రాజేష్ ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంఘమాధ్వర్యంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థులు తల్లిదండ్రులు నుండి ఫీజులు వసూలు చేయడాన్ని అరికట్టాలని కోరారు ప్రభుత్వ నియమ నిబంధనలు పట్టించుకుని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి వారికి నెలసరి వేతనం చెల్లించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు కూడా బంద్లో ఉన్నాయి కానీ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండల కేంద్రంలో యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి పాఠశాలలు దానిపై విద్యాధికారులు కూడా ఎవరు కూడా నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా కానీ మండల వ్యాప్తంగా కానీ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టి పైన ప్రైవేట్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను పాఠశాలలలో పనిచేస్తున్న టీచర్లకు ప్రతి నెల జీతం చెల్లించాలి ఒకవేళ యాజమాన్యం ఆ స్కూల్కు సంబంధించిన పాఠశాలకు సంబంధించిన కానీ లేదంటే ఆ కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు ఇవ్వని ఎడల